కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శ్రీ సీతారామ రాజరాజేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించారు. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ భువనేశ్వర్ రెవెన్యూ శాఖల సహకారంతో రథోత్సవం నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. రామారెడ్డి మండలానికి రథాల రామారెడ్డి అని పిలుస్తారు. రామారెడ్డిలో ఉత్తర కాశీగా పిలువబడే శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం కూడా ఉంటుంది. రేణుక ఎల్లమ్మ తదితర దేవుళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల దీనిని రథాల రామారెడ్డిగా పిలుస్తారని పూర్వీకులు అంటారు. ఈ కార్యక్రమంలో సీతారామ రాజరాజేశ్వర దేవాలయ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు లాగాల మైపాల్, గ్రామ సర్పంచ్ దండబోయిన సంజీవ్, ఉస్కే రాజేందర్, వడ్ల వెంకటాచలం, సహాయకులు బల్దేవ్ అంజయ్య, మెడికల్ శ్రీనివాస్, సుంకోజి గంగాధర్, వటెండ్ల రాజారెడ్డి, కాసర్ల స్వామి, బజరంగ్ దళ్, విహెచ్పి, శ్రీ శివరామ భజన మండలి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.